హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా లెట్స్ గో ఇంతకు ముందు వీడియోలో మనం మెయిల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి జీమెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ రోజు ఏం తెలుసుకుందాం అంటే జీమెయిల్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకు అప్పుడప్పుడు అవసరం అవుతుంది కొన్ని అకౌంట్స్ అవసరం లేనప్పుడు జీమెయిల్ అకౌంట్స్ ఎలా డిలీట్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం మీకు పూర్తిగా వివరిస్తాను ముందుగా మనం ఏం చేద్దామంటే మెయిల్ బాక్స్ ఉంది ఎం అని ఉంది చూడండి జీమెయిల్ ఎం అని కనిపిస్తుందా అది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రీ బార్స్ ఉన్నాయన్నమాట వాటి మీద కనుక క్లిక్ చేస్తే మీరు మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది మీరు కిందకి వెళ్ళిపోండి సెట్టింగ్స్ అనే వస్తాయన్నమాట సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇలా నాకు ఐదు మెయిల్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఐదులో నేను లాస్ట్ మెయిల్ చేతన్ సంజయ్ టూ థౌజండ్ సెవెంటీన్ సెవెన్ జీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనేది డిలీట్ చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఓపెన్ చేశాను మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది చూడండి ఫస్ట్ అది ఒకసారి మనం ఓపెన్ చేద్దాం దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆ అకౌంట్ ఓపెన్ అవుతుంది అనమాట చేతన్ అని వచ్చింది ఈ అకౌంట్ని మనం డిలీట్ చేయాలని అనుకుంటున్నాము అక్కడ కనుక మీరు పైన స్క్రోల్ బార్లో హోమ్ పర్సనల్ ట్యాబ్ ఇన్ఫర్మేషను డేటా పర్సనలైజేషన్ అని ఉంది దాన్ని కనుక టచ్ చేసినట్లయితే అంటే దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు స్క్రీన్ ఏ విధంగా వస్తుంది ఇలా స్క్రోల్ అప్ చేసుకుంటా పైకి వెళ్ళిపోయారు అనుకోండి కింద లాస్ట్లోకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి అవన్నీ పెద్ద ఇబ్బంది లేదు మీ అకౌంట్ మీరు డిలీట్ చేసుకుంటున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు తీసేయాలనుకునేటటువంటి ఆ యొక్క గూగుల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది అది మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ డిలీట్ ఎ సర్వీస్ ఆర్ యువర్ అకౌంట్ అని ఉంది చూడండి కింద డస్ట్బిన్ కూడా ఉంది అక్కడ బాక్స్ లాగా డస్ట్బిన్ కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే దాని మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్క్రీను ఈ విధంగా వస్తుంది చూద్దాం ఈ విధంగా మనం ఏమేమి డిలీట్ చేసుకోవచ్చు అంటే ఆ అకౌంట్కి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఇంకా అన్నీ పోతాయి మనం ఒక్కసారి మాత్రం అకౌంట్ డిలీట్ చేస్తే అన్నీ పోతాయి డిలీట్ య సర్వీస్ ఆర్ యువర్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది డిలీట్ యా గూగుల్ సర్వీస్ అని ఉంది డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది చూడండి రెండోది అది ఓపెన్ చేశాను నేను ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇష్టం చేతనని వస్తుంది ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే ఈ మెయిల్కి సం జీ మెయిల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఈ అకౌంట్ని డిలీట్ చేయగలుగుతారు పాస్వర్డ్ తెలియకపోతే మనం డిలీట్ చేయలేము కానీ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి ఆ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అప్పుడు మీరు డిలీట్ చేయొచ్చు అనమాట మీకు పాస్వర్డ్ గుర్తున్నట్లయితే చక్కగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ ఇట్స్ నాట్ ద యూజువల్ బ్లా బ్లా అంటే మీరు యూజువల్గా చేసేది కాదు ఇది మీరు డిలీట్ చేయబోతున్నారు అకౌంట్ని ఒక్కసారి చూసుకోండి అని చెప్తుంది కింద చెక్ బాక్సులు రెండు ఉన్నాయి చూడండి ఆ రెండిట్లో టిక్ పెట్టేసుకొని డిలీట్ అకౌంట్ అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం గూగుల్ అకౌంట్ని ఏదైనా జీమెయిల్ అకౌంట్ని సారీ జీమెయిల్ అకౌంట్ని ఈ విధంగా మనము డిలీట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మరి ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట ఈ వైపున నా ఫోటో వస్తుంది ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు నేను ఏవైతే న్యూ వీడియోస్ చేశానో అవన్నీ కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న ఫోటోని ఇలా టచ్ చేయండి సబ్స్క్రైబ్ అయిపోండి తప్పకుండా మంచి వీడియోస్ మీరు చూడండి